Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. కలిసి పాడదాం. నీ దయలో నేనున్న ఇంతకాలం, అవునయ్యా నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలేనిదే, నీ దయలేనిదే, నేనేమవుదునో. నీ కృపలే నీదే, నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్న ఇంతకాలం, చేద్దామందరం. నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమ, ఎంతో చెయ్యాలని ఆశిస్తారు. అందనంత గొప్ప వాటి కంటే, కానీ దేవుని కృప లేకపోతే, దేవుని దయ లేకపోతే ఏమీ మనం చేయలేము. స్తోత్రం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను, ఎలను చెయ్యాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. చెప్దాం ఈ మాట అందరము కలిసి చెప్దామా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను, ఎలను చెయ్యాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలా బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్న చిత్తం ఇంతకాలం, నీ కృపను దాచినావు గతకాలం. మేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు. చెప్పాలి, అపవాది కోరలకు అంటకుండా దాచావు. ఇప్పుడు మీరు పాడాలి అందరము. నేలరాలి నా ప్రాణాన్ని నిలబెట్టావయ్యా అపవాది కోరలకు, దాచిపెట్టావయ్యా. నీరెక్కల నీడలే నా ఆశ్రయ దుర్గము, ఏ కీడు మాదరికి రాకుండా నీ కృపను తోడుంచావు. నీ ఆయుష్కాలమంతా నాకు ఉంచావయ్యా, నా ఆయుమ
ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని నీ లయలో నేనున్న ఇంతకాలం అందరం నీ కృపలో దాచినాము గతకాలం అందరము నీ దయలో నేనున్న ఇంతకాలం అవునయ్యా నీ కృపలో దాచినాము గతకాలం రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు నీ దయలే నీదే ఏమైపోయావన్నయ్యా నీ కృపలే నీదే నేనేమవుతున్నానయ్యా తెలియవయ్యా నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం అయ్యా నేను వాళ్ళకి చెప్పకుండా నేను పెళ్లి చేసుకున్నందుకు కొంచెం కోపం వచ్చిందయ్యా, సొంతోళ్ళు కదా గొప్పకునేలో కొంచెం స్పీడ్ అయ్యారయ్యా, అయ్యా సారీ అయ్యా క్షమించాయి, నన్ను బట్టి వాళ్ళని ఏం చేయొద్దయ్యా ప్లీజ్ అయ్యా, అయ్యా నా అక్క మళ్ళీ బాగు చేయ్యా, మళ్ళీ ఏడ్చాడండి మోషే ఏడ్చి ప్రార్థన చేస్తే అప్పుడు బాగైందండి అక్క, లేకపోతే కుష్టి వచ్చేసింది నిలబడి ఉండగానే కుష్టి వచ్చేసింది అంటే ఇప్పుడు దేవుడు కలగ చేసుకుంటే ఏదైనా మీ విషయం ఎవరు కలగ చేసుకోవాలి, నా విషయం దేవుడు కలగ చేసుకుంటే బాగుండు అన్నోళ్ళే చేయి పాకెత్తండి, నా విషయం నేనే కలగ చేసుకుంటాను అన్నవాళ్ళు చేతులు దించేయండి, నా విషయం నేనే కలగ చేసుకుంటాను అన్నవాళ్ళు దించండి, నా విషయం దేవుడి కలగ చేసుకోవాలన్నోళ్ళు అలాగే ఇచ్చండి, మీ విషయాన్ని దేవుడు ఈరోజు కలగ చేసుకోబోతున్నాడు, మీ గురించి ఆలోచించబోతున్నాడు, దేవుడు మన గురించి ఆయన చింతపడతాడా, ఖచ్చితంగా చింతపడతాడండి. పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 6వ వచనం అంటాడు, 6-7 వచనాల్లో ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, చింతపడుతున్నాడు మన గురించి, ఇక్కడ కూర్చున్న మీ అందరి గురించి నిజం చెప్తున్నా, మీలో మీరు చింతపడిపోయి దిగులు పడిపోయి ఎందుకు అని మీరు బాధపడుతున్నారేమో, మీకన్నా ఎక్కువ బాధపడుతున్నాడు, మిమ్మల్ని బయటికి ఎలా పెట్టాలా, మీ పరిస్థితి ఎలా మార్చాలా, మీకు మంచి రోజులు ఎలా ఇవ్వాలా, నోటి నిండా నవ్వే భాగ్యం మీకు ఎలా ఇవ్వాలా అని మీ గురించి ఆలోచిస్తున్నాడండి ఏసయ్య, నమ్మిన వాళ్ళే ఒకసారి చప్పట్లు కొట్టండి, నా గురించి ఆలోచిస్తున్నావా ఏసయ్య, కృతజ్ఞతలయ్యా కృతజ్ఞతలయ్యా, నా గురించి చింతపడుతున్నావా కృతజ్ఞతలు, మీకన్నా ఎక్కువ చింతపడుతున్నాడు ఆయన, ఎందుకో చెప్పనా, మిమ్మల్ని బాధ నుండి బయట పెట్టాలని, మీకు ఈ సమస్య నుండి విడుదల పరచాలని ఆయన మనల గురించి చింతపడుతున్నాడు. అయితే ఆయన కలగ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎప్పటి వరకు ఆయనకి టైం పెడదాం, అయ్యా రేపు మే నెల 1వ తారీఖు లోపు నువ్వు చేశావు, ఎప్పుడన్నా టైం పెట్టిన వాళ్ళు చూసారా మీరు, ఆయన మే నెల 1వ తారీఖు లోపు చేస్తే ఓకే, లేదంటే మే 2వ తారీఖున నేనేంటో నేనేంటో చూపిస్తా దిగుతా వ్యవహారంలోకి, ఏంటి దిగేది అయిపోతాం కనుక మనం ఎప్పుడు దిగొద్దు, అయ్యా ఇట్స్ అప్ టు యూ, నీకు అప్పగిస్తున్నానయ్యా, న్యాయం తీర్చేవాడివి, నా గురించి కలగ చేసుకునేవాడివి. హల్లెలూయా. మనందరికి ఏదో ఒక ఇష్యూ ఉందండి, నలిపేస్తుంది, ఏదో ఒక ఇష్యూ మనల్ని నలిపేస్తుంది, నలుపుతుందా లేదా, నలుగుడు లేనోళ్ళు ఎవరు లేరండి, మీకు నలుగుడు లేకపోతే ఈరోజు ఎంజాయ్ చేయడానికి ఎక్కడికో వెళ్ళాలనిపిస్తుంది మీకు, మీ అందరికీ ఆ నలుగుడే తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఇక్కడ, నలిపేస్తుంది కదా పరిస్థితి, సమస్య, సమస్యలో మీరు ఏం చేస్తారంటే తొందరపడద్దు, ఓర్చుకోండి, ఏం చేయాలి ఓర్చుకోండి, మరోసారి చెప్పండి, నా అంత ఓర్పుగా చెప్పండి, ఎవరు మనం ఓర్చుకుంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన కలగ చేసుకుంటాడు, ఆయన కలగ చేసుకున్నాడో సెట్ రైట్ అయిపోద్ది అంతే, అది ఎలాంటి పరిస్థితి అయినా నమ్ముతున్నారా, సెట్ రైట్ అయిపోద్ది అంతే, మన పరిస్థితులన్నీ సెట్ రైట్ చేయబోతున్నాడు ఏసయ్య. హల్లెలూయా. రెండో మాట, మనం ఓర్చుకుంటే ఆయన ఏం చేస్తాడో ఇంకో మాట నేను గుర్తు చేస్తాను, అదేంటంటే మనం ఓర్చుకుంటే దేవుని ఉద్దేశాన్ని మన పట్ల నెరవేరుస్తాడు, ఏమంటే మనం ఓర్చుకుంటే ఏం జరిగిద్దంట, దేవుని ఉద్దేశాన్ని మన పట్ల నెరవేరుస్తాడు, ఏమంటే దేవునికి ఒక ఉద్దేశం ఉందండి, ఆ ఉద్దేశాన్ని మన పట్ల నెరవేర్చాలనే ఆలోచనతోనే ఆయన పని ఆరంభించాడు. ఆల్రెడీ మీ అందరి పట్ల ఒక ఉద్దేశం ఉంది దేవుడికి, నా పట్ల ఒక ఉద్దేశం ఉంది నేను నమ్ముతున్నా, మీ పట్ల ఉందంటారా, నిజంగా నమ్ముతున్నారా, మనందరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నా పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, నాకు నమ్మకం ఉంది, మీ పట్ల కూడా ఉంది, ఓకే, వెళ్ళిపోద్దేమో గంట అనుకోబాకండి, మామూలుగా అయితే వెళ్ళిపోద్ది అంతే, మనం ఓర్చుకుంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఏమనుకున్నాడో అలా చేస్తాడు మనల్ని, ఏంటంటే ఆయన మన గురించి ఏమనుకున్నాడో అలా చేస్తాడు, మన గురించి ఆయన మంచి అనుకుంటాడా చెడ్డ అనుకుంటాడా,
ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల గురికి మంచి జరగాలనుకుంటారా, అర్ధంతరగా సగం వరకు చాలండి అనుకుంటారా? వాళ్ళు ఎప్పుడు కదా, వాళ్ళు ఎప్పుడు వాళ్ళకన్నా మంచి స్థాయిలో ఉండాలి, మంచి చూడాలి, మంచి పరిస్థితులు చూడాలి అనుకున్న ఏ తల్లిదండ్రులైనా అలాగే అనుకుంటారు కదా వాళ్ళ పిల్లల గురించి. ఏమండి, వీళ్ళ పచ్చడి తిన్నా వాళ్ళ పిల్లలు మంచి కూరలు వేసుకొని తినాలి, వీళ్ళు నలిగిపోయిన చొక్కాలు చిరిగిపోయిన చొక్కాలు వేసుకున్న వాళ్ళ పిల్లలు సూట్ల మీద ఉండాలి కదండి, వీళ్ళు కాలు నడక మీద వెళ్ళినా వాళ్ళ పిల్లలు కారులో తిరగాలి. అవునా కదా తండ్రి మనసు? ఏ తండ్రి మనసు అయినా అంతే కదండి, కరుడు కట్టిపోయినంతుంది మీ మనసు. మీరు అలా కాదనుకుంటా, మేము కారులో తిరుగుతాం వాడు సైకిల్ మీద తిరగాలనుకుంటారా? కాదు కాదు, ప్రైజలా తల్లు తల్లిదండ్రులు మనకే ఎంత మంచి మనసు ఉంటే మన యేసయ్య మన తండ్రి ఆయనకి మన గురించి ఇంకెంత మంచి మనసు ఉందండి, ఇంకెంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడండి. హల్లెలూయ. యెషయా గ్రంథంలో 55:8 అంటాడు, భూమికి పైగా ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి. బా, మన తలంపులు కానీ దేవుని తలంపులు ఎంత ఉన్నతంగా ఉన్నాయి భూమి కంటే. ఏమంటే కింద ఎలాగో కిందకి వెళ్ళిన తర్వాత ఇంక చూడలేము ఒక్కసారి, ఇప్పుడు చూడండి ఎందుకంటే వచ్చే ఆదివారం చూడలేము, ఒక్కసారి చూడండి ఎంత ఎత్తు ఉంది, ఎంత ఎత్తు ఉంది అసలు కదా, చాలా అవునా కదా, చాలా ఎత్తు ఉంది. మన దేవుడు మన గురించి అంత ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడంట. ఆమెన్. గొర్రెలు కాసుకునే దావీదు రాజవ్వాలని దేవుడు తలంచాడు, అది దేవుని సంకల్పం. ఏమండి బానిసగా వెళ్ళిన యోసేపు అదే దేశాన్ని 80 సంవత్సరాలు పరిపాలన చేశాడని చాలని దేవుడు సంకల్పించాడు. ఒక బందీగా వెళ్ళిన దానియేలు అదే దేశానికి ప్రధానమంత్రి అవ్వాలని దేవుడు సంకల్పించాడు. అంటే దేవుని సంకల్పం, ఒక బందీగా ఉన్నవాడు కలగంటాడా కనీసం, ఒక బానిసగా వెళ్ళిన వాడు కలగంటాడా కనీసం, ఒక గొర్రెలు కాసుకునేవాడు అదే దేశంలో ఒక రాజునవుతానని కలలుగంటాడా? జరగని పని, ఒకవేళ ఎప్పుడన్నా కల వచ్చినా అని నవ్వుకుంటాడు పొద్దున్న లేచి, ఎందుకంటే జరగని. ఇక్కడ కూర్చున్న మీ అందరి గురించి కూడా నా యేసయ్యకు అంత ఉన్నతమైన కలలున్నాయి, అంత ఉన్నతమైన సంకల్పం ఉంది, ఖచ్చితంగా నమ్మండి. హల్లెలూయా. అందుకే మీరు ఇక్కడ ఉన్నారు. అది నెరవేరాలంటే మనం ఆ మాట మీరు ఓర్పుగా చెప్పే వరకు నేను వదిలిపెట్టను. మనం అప్పటి వరకు ఏం చేయాలి, ఓర్చుకోవాలి. ఏమన్నా ఒక మాట, యిర్మీయా గ్రంథంలో 18వ అధ్యాయంలో మొదటి వచ్చినం కానుండి అక్కడ మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత చదువుకోండి, అక్కడ విషయం మీకు చెప్పేస్తాను నేను. యిర్మీయాని ఒకరోజు ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇక ఈ ప్రజలు ఇక మంచి రోజులు చూడరయ్యా, ఎంత నలిగిపోతున్నారయ్యా వాళ్ళు, ఎంత నలిగిపోతున్నారయ్యా, నిరాశపడిపోతున్నారయ్యా, అయ్యా వాళ్ళకి ఇంక మంచి జరగదని వాళ్ళు ఎంతో దిగులు పడిపోతున్నారయ్యా, ఇంక మంచి జరగదా ప్రభా, ఈ ప్రార్థనలన్నీ వేస్తా ప్రభా, ఎందుకు ఇలా జరుగుతుందయ్యా అని ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. యిర్మీయాలే అన్నాడు, ఏం ప్రభా, నువ్వు లేచి ఒక్కసారి ఆ కుమ్మరి వాని ఇంటికి వెళ్ళి అన్నాడు. అదేంటి ప్రభా, నువ్వు అక్కడికి వెళ్ళవయ్యా నేను చెప్తాను నీతో మాట్లాడాలని అన్నాడు. ఎప్పుడు దేవుడు మాట్లాడిన ఎక్కడ మాట్లాడతాడు, గదిలో మాట్లాడతాడు, కానీ ఇప్పుడు ఎక్కడ మాట్లాడతాను వెళ్ళమంటున్నాడు, ఆ కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమ. అలాగే ప్రభా నువ్వు చెప్పావని కుమ్మరి వాని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అక్కడ ఏం జరుగుతుందంటే మట్టి ముద్ద ఒకటి తీసుకున్నాడు, సారి తిరుగుతూ ఉంది, ఆ సారి మీద మట్టి ముద్దను పెట్టాడు. ఇలా చక్కగా దాన్ని అలా పట్టుకొని అలా పెట్టి వంపులు చేసి అలా చేసి ఇలా చేసి చూస్తూ ఉండగానే కుండం తయారు చేశాడు. కుండం తయారు చేసి అలా పెట్టాడు. ఇప్పుడు ఈ కుండ ఏమైపోయింది, పగిలిపోయింది. అంటే ఈయన అనుకున్న వంపులు సొంపులన్నీ చేసేటప్పటికీ కుండకి ఏమైంది, పగిలిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ మట్టిగా చేశాడు, మరొక కుండగా చేశాడు దాన్ని. అంటే ఆయన ముందు ఉద్దేశించింది ఏంటి, ఇంత మంచిగా చేయాలని ఉద్దేశించి వంపులు సొంపులు చేసి పల్చగా చేసి చక్కగా చేశాడు, కానీ తట్టుకోలేక పగిలిపోయింది చేతిలో. అసలు చేతిలో జాగ్రత్తగా నిలబడి పగిలిపోకుండా జాగ్రత్తగా అలా ఓర్చుకొని ఉండుంటే ఆయన అనుకున్నట్టుగా కుండగా చేసేవాడు ఆయన. కానీ ఇప్పుడు ఏమైంది, అది చేతిలో ఏమైపోయింది, అది విడిపోయింది, అది విడిపోయింది. కనుక ఆయన సంకల్పం మార్చుకొని మరొక కుండగా చేశాడు. మీరు ఓర్చుకోలేదనుకోండి, మిమ్మల్ని రాజుగా చేయాలనుకున్నాడు, ఓర్చుకోలేదనుకోండి, ఏ మంత్రిగానో లేకపోతే పాలేరాగో చేసేస్తాడు అంతే. అర్థమైందా మీకు? అంటే మీ గురించి దేవుడికి ఒక గొప్ప సంకల్పం ఉంది, ఓర్చు నా వల్ల కాదయ్యా అన్నాను అనుకోండి, ఏ స్వీపర్లా పెట్టేస్తాడు అంతే. అరే మీకు ఆఫీసర్ పోస్ట్ ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు, నాకంత ఓర్పు లేదయ్యా, స్వీపింగ్ స్వీపర్ పోస్ట్ తీసుకో, అంత కష్టపడక్కర్లేదు. ఏ పోస్ట్ కావాలి, 13 ఏళ్ళు ఓర్చుకున్నాడు యోసేపు, రాజు పోస్టులో కూర్చోబెట్టాడు. అప్పటికప్పుడు జరిగిపోవాలనుకున్నాడు, రాజు కప్పందించే ఉద్యోగంలో ఉన్నాడు వాళ్ళు. అంటే అప్పటికప్పుడు అయిపోవాలనుకునే వాళ్ళకి బుల్లి బుల్లి దొరుకుతాయి,
ఓర్చుకొని 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 ఉన్న వాళ్ళకి గొప్ప గొప్పవి దొరుకుతాయి. హల్లెలూయా. అంటే ఇక్కడ కూర్చున్న మనందరి పట్ల దేవుడి గొప్ప సంకల్పం ఉంది, అది ఎన్ని కాస్ట్ ఉంది. ఆ సంకల్పం నెరవేరే వరకు మనం అంతేగాని ఇందాకన్నారే ఎప్పుడండి చేసేది ఆయన, ఎప్పుడు చేస్తాడండి, ఇంకెన్నాళ్ళండి నేను ఓర్చుకునేది నా వల్లగా. టైరో 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 అంటే టైర్ కాదు, కొంచెం కొంచెం ఓర్చుకోండి, కొంచెం ఓర్చుకోండి, కొంచెం ఓర్చుకోండి, కార్యం చూస్తారు ఖచ్చితంగా. ఆయన ఏమనుకున్నాడో అలా చేసేస్తాడంత. ఆయన ఏమనుకుంటాడు చెప్పనా, మీకన్నా 100 రెట్లు ఎక్కువ అనుకుంటున్నాడు ఆయన, మీరు అనుకున్న దానికన్నా 100 రెట్లు పై స్థాయిలో అనుకుంటున్నాడు ఆయన. అది చేస్తాడా, అలా చేస్తాడు మిమ్మల్ని. హల్లెలూయా. అది నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి నువ్వు అనుకున్నట్టుగా నా జీవితంలో జరగాలయ్యా. ప్రైజ్ ద లార్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:15 వచ్చిన ఒక్కసారి చదివేసి మనం సెలవు తీసుకుందాం. ఒక్కసారి చూద్దాం హెబ్రీ పత్రిక 6:15. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. చూడండి చూడండి, దేవుని మాట నమ్మాడు, అది అది అనండి అందరూ, ఓర్పుతో సహించాడు. మళ్ళీ చెప్పండి, ఓర్పుతో సహించాడు, అందుకే వాగ్దాన ఫలం. అంటే దేవుడు మాట ఇచ్చాడు, ఏమని మాట ఇచ్చాడు, అబ్రహాం అన్నాడు ఏం ప్రభువా, బయటరా బయటరా బయటరా, బయటకు వచ్చాడు. ఒకసారి పైకి చూడు, పైకి చూశాడు, ఒకసారి పైకి చూడండి, అసలు నక్షత్రాలన్నీ ఈ మేఘాలు ఏమీ లేకుండా నక్షత్రాలన్నీ కనబడితే ఎంత కలర్ఫుల్గా ఉంటుందండి ఆకాశం, చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు అలాగా నక్షత్రాలు నిండుగా ఉన్న సమయంలో ఒక్కసారి చూడు అబ్రహాం అన్నాడు, చూశాడు, లెక్కేయి అన్నాడు. ఇప్పుడు మనం లెక్కేసాం 3-4 ఉన్నాయి అంతే, కానీ ఆయన లెక్కేశాడు, నేను అనుకున్న 1000 లెక్కేశాడేమో, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, మళ్ళీ లెక్కేస్తున్నా, మళ్ళీ కన్ఫ్యూజ్, నా వల్ల కాదయ్యా, అలాగ నిన్ను బ్లెస్ చేయబోతున్నానయ్యా, అలాగ సంతానాన్ని నీకు ఇచ్చి నిన్ను విస్తరింపజేయబోతున్నానయ్యా అన్నాడు. థ్యాంక్ యూ లార్డ్ అన్నాడు. అప్పటికి అబ్రహాం గారి వయసు ఎంత, 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు నిలబెట్టి, అయ్యా నీకు అట్లాంటి సంతానం దేవుడు ఇవ్వబోతున్నాడు అన్నాం అనుకోండి, కానీ దేవుడు ఆ వయసులో అన్నాడండి నీకు అలాంటి సంతానం. ఇంకో రోజు అన్నాడు సీరియస్గా, అబ్రహాం బయటరా, బయటకు వచ్చాడు. సముద్రం, అది కూడా సముద్రం దగ్గర ఇసుక, ఆ ఇసుక తీసి దాన్ని లెక్కే అన్నాడు. అయ్యా ఇక్కడ ఇసుక లెక్కయితేవే నా వల్ల, అలాగ నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాను అన్నాడు. థ్యాంక్ యూ లార్డ్ అన్నాడు, నీకు కృతజ్ఞతలు అయ్యా అన్నాడు. 80 ఏళ్ళు వచ్చింది, అసలు లెక్క ప్రకారం అప్పటి నుండి మొదలెట్టాలి, టక 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 9 నెలలు కూడా పుట్టేస్తూ ఉండాలి అంతే కదండి, లెక్క అంతే కదా. ఎవడు అలా జరగాలంటే ఎప్పుడు నమ్మకం కుదిరిద్దంటే 9 నెలలకు ఒకటి వచ్చేస్తా ఉండాలి. అవసరం అయితే ఒకళ్ళకి 11 మంది 13 ముందు పుట్టేశారంట ఒక్క కానుపకి, అలా పుట్టేయాలి టక 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 అవునంటారు కదంటారా, అప్పుడు విశ్వభా నువ్వు అన్నట్టు చేస్తున్నావయ్యా, నువ్వు అన్నట్టు అంతేనా, నువ్వు అన్నావు చేస్తున్నావయ్యా అనను. 5 ఏళ్ళైనా ఒక్క పిల్లకాయ లేడు, 10 ఏళ్ళు ఒక పిల్లకాయ లేడు, 85 ఏళ్ళు వచ్చినాయి, 90 ఏళ్ళు వచ్చినాయి, 95 ఏళ్ళు వచ్చినాయి, ఒక పిల్లకాయ పుట్టడా లేడు, 96, 97, 98 పళ్ళన్నీ ఊడిపోయినాయి, కళ్ళు సరిగ్గా కనబడటం లేదు, చేతి కర్ర వచ్చేసింది, నాడు వంగిపోయింది అంటున్నాడు. ఈ టైంలో మళ్ళీ వచ్చాడు 99 అప్పుడు, వచ్చేటప్పటికి ఆ వయసులో కూడా హుషారుగా పరిగెత్తుకుని వెళ్ళి ఆయన తీసుకుని వచ్చి ఆయనకి చక్కని ఆతిథ్యం ఇచ్చి ఆయన గణపరిచాడు. గణపరచగానే అంటాడు, అబ్రహాం స్టార్ట్ అయిందయ్యా నీకు బ్లెస్సింగ్, ఏమి ఇస్తావాలయ్యా అన్నాడా, 99 ఏళ్ళు ఏమి ఇస్తావాలి అన్నా. అప్పటి వరకు ఓర్చుకున్నాడు, అప్పుడు కూడా ఏమంటాడండి, థ్యాంక్ యూ లార్డ్ అంటాడు. ఎప్పుడు వచ్చే ఈ రోజుకి మీ ఇంటికి నేను వస్తా, నువ్వు లలి 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 లలమ్మ లలి అని పాడతావు నువ్వు అంటే, అప్పుడు లోన గుడారం లోపల అంటే ప్యాంట్ షర్ట్ వేసుకుంటే కుర్రాడు అనుకుంటున్నాడు, 100 ఏళ్ళు వచ్చేసినాడు, నవ్వుతుంది లాడు ఎవరు, ఏ నవ్వుతున్నావు శారాలు, నువ్వు నవ్వావు అంటూ అంటాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా, హల్లెలూయా. ఒక్కసారి మనం ఆలోచిస్తే రు దగ్గర కూర్చున్న మీ జీవితాల్లో దేవుడితో పెట్టుకున్నప్పుడు ఆయన మీకు వాగ్దానం ఇస్తే ఏజ్ బారైంది, అవకాశం లేదు, టైమ్ ఈజ్ అప్, ఇక ఏది జరగదు, ఇక అన్ని క్లోజులు, ఇంకెప్పుడు చేస్తా, ఇక లేదు అని అనుకోవద్దు, లాస్ట్ మూమెంట్లో చేసేస్తాడు ఆయన, లాస్ట్ మూమెంట్లో చేసేస్తాడు. హల్లెలూయా. ఏం దేవుడు ఎప్పుడు పెట్టాడో తెలియదండి, మధ్యలో చేస్తాడో లాస్ట్లో చేస్తాడో ఎర్లీగా చేస్తాడో ఎప్పుడు చేస్తాడో, నువ్వు ఎప్పుడు చేసినా అప్పటి వరకు
నువ్వు ఎప్పుడు చేస్తే అప్పటి వరకు ఓర్చుకోవాలే. కానీ లేట్ అయితేనేం లేటెస్ట్గా చేస్తాడు ఆయన, లేట్ అయితేనేం లేటెస్ట్గా చేస్తాడు. హల్లెలూయా. ఏమండి, ఎంత లేట్ అయిందో అంత వండర్ఫుల్ లైఫ్ ఇవ్వబోతున్నాడు దేవుడు మీకు. ఆమెన్. కాబట్టి ప్రియ దైవ జనాంగమ, మూడే మూడు ముక్కలు తెలుసుకుందాం. వాగ్దానం నెరవేరింది అబ్రహాం పట్ల, నెరవేరిందా లేదా? నెరవేరి. ఆ వాగ్దానం నెరవేరటానికి కారణం ఏంటో చెప్పిన, దేవుని మాట నమ్మాడు, ఓర్చుకున్నాడు, వాగ్దాన ఫలం ఎంజాయ్ చేశాడు. మీరు కూడా వాగ్దాన ఫలం చేయబోతున్నారు, వాగ్దాన ఫలాన్ని ఎంజాయ్ చేయబోతున్నారు. కారణం ఏంటో చెప్పిన, మీకు దేవుని మాట మీద నమ్మకం ఉంది, మాట ఇచ్చిన వాడు తప్పడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అప్పటి వరకు నేను ఇప్పుడు ఓర్చుకుంటే జరిగే మూడు విషయాలు చెప్పండి. దేవుడు కలగజేసుకుంటాడు మనం ఓర్చుకుంటే. రెండవది, ఆయన ఏమనుకున్నాడో అది చేసేస్తాడు అంతే. నువ్వు ఓర్చుకుంటే నీ గురించి ఏం ఉద్దేశించాడో ఆ ఉద్దేశం నెరవేరిపోద్ది. మూడవది, ఓర్చుకుంటే వాగ్దాన ఫలాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ మూడు జరగాలంటే దేవుడు చేసే వరకు ప్రార్థన చేసుకుందాం. తరలించండి, ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఎప్పుడు చేస్తావో అప్పటి వరకు ప్రభు నేను ఓర్చుకునే శక్తిని కృపను నాకు దయచేయండి అయ్యా. అలాంటి ఓర్పును నాకు దయచేయండి అయ్యా. నేను ఓర్చుకుంటానయ్యా, నువ్వు చేసే వరకు నేను ఓర్చుకుంటానయ్యా. చేసే దేవుడు అయ్యా, నువ్వు మంచి దేవుడు అయ్యా, నువ్వు చేయక మానవయ్యా. నువ్వు మాటిచ్చి తప్పటానికి నువ్వు నరుడువు కాదయ్యా. ఖచ్చితంగా మీ వాగ్దానాన్ని నెరవేరుస్తావయ్యా, మేము నమ్ముతున్నామయ్యా. ఓర్పును మాకు దయచేయండి అయ్యా, ఓర్పును మాకు దయచేయండి అయ్యా. అందరూ ప్రార్థన చేయండి, అలాంటి ఓర్పును మాకు దయచేయమని అందరూ ప్రార్థన చేయండి. అడగండి ప్రభువా, అంత ఓర్పును మాకు దయచేయండి. మేము ఓర్చుకుంటే మీరు కలగజేసుకుంటారు ఏసయ్యా. మేము ఓర్చుకుంటే మీరేం ఉద్దేశించారో ఆ ఉద్దేశాలన్నీ మా పట్ల నెరవేరుస్తారు. మాకంటే 100 రెట్లు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారయ్యా, మాకంటే 100 రెట్లు గొప్ప ఆశయం కలిగి ఉన్నారయ్యా. అది నెరవేరుస్తారు మేము ఓర్చుకుంటే. మూడవది, మీ వాగ్దానం ఫలాన్ని మేము ఎంజాయ్ చేస్తాం. మీ వాగ్దానాన్ని, వాగ్దాన ఫలాన్ని మేము అనుభవిస్తాం మేము ఓర్చుకుంటే. మాకు ఓర్పును దయచేయండి అయ్యా, ఓర్పును దయచేయండి అయ్యా. ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి అనే మాట మనం విన్నాం. ఆయన ఓర్చుకున్నాడు, ఏసయ్య ఓర్చుకున్నాడు. ఆయన్ని తలంచుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. మన ముందున్న భక్తులంతా ఓర్చుకున్నారు, గొప్ప సాక్షి సమూహం ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఓర్చుకున్నారు. ఓర్చుకుంటేనే వారికి కార్యాలు జరిగినాయి. మాకు కూడా అలాంటి ఓర్పును దయచేయండి అయ్యా. ఏసయ్య ఓర్చుకున్నాడు, అందుకే అంత హెచ్చించబడ్డాడు. భక్తులంతా ఓర్చుకున్నారు, అందుకే వాళ్ళు గణపరచబడ్డారు. మనము తొందరపడకుండా మనం ఓర్చుకుంటే మనల్ని కూడా దేవుడు గణపరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఒక ఉన్నత స్థితిలో ఉంచుతాడు. ఎంత ఉన్నతం అంటే నువ్వు ఊహించిన దానికన్నా 100 రెట్లు ఉన్నతంగా నీ గురించి ఊహ కలిగి ఉన్నాడు ఆయన. ఆ వాగ్దానం నీ పట్ల నెరవేరబోతుంది. ఆ స్థితికి దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. అలా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. విశ్వాసముతో చెబుదాం, విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఆసక్తితో కూడి వచ్చిన ప్రియ దేవుని పిల్లలారా, మీ హస్తాలు పైకెత్తి మీకున్న సమస్య ఏంటో ప్రభుత్వం చెప్పండి. ఆయన మీ చేతులు చూస్తున్నారు, మీ ప్రార్థనలు వింటున్నారు. మీరు అడుగు వాటన్నిటికంటే, మీరు ఆశించి ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా మీ జీవితంలో చేసే శక్తి గల దేవుడు ఆయన. ఆయన ఒక్కరే మహా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యం ఆయన చేయబోతున్నారు. మీ జీవితంలో ఒక అద్భుత కార్యం దేవుడు చేయబోతున్నారు. చెయ్యెత్తి ప్రభు సన్నిధిలో చెప్తున్నా, మీ అందరి ప్రార్థన ఆయన వింటున్నారు. ఖచ్చితంగా మీ పక్షాన ఆయన కార్యం చేయబోతున్నారు. ఇదే సమయంలో మనం చేతులెత్తి ప్రార్థిస్తూ ఉండగా, మనందరి చేతులు చూస్తున్న ప్రభు, మనందరి ప్రార్థనలు వింటున్న ప్రభు, అద్భుత ఆశ్చర్య కార్యాలు మనందరి జీవితాల్లో జరిగిస్తున్నారని నమ్మిన వారంతా చప్పట్ల కొడుతూ నిండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. మహాపరిశుద్ధుడ గొప్ప దేవుడు, నీకు స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీ కృపా నీ సన్నిధి ఇక్కడ నిశ్చయముగా ఉంది నాయన. నీ పరిశుద్ధాత్మ సంచారం చేస్తుండగా నా ప్రభు, మీ దాసులు నూరంతల ఆత్మశేతనైన నింపి ప్రభా నీ కృపతో నింపావు నాయన. మాకు కావలసిన వర్తమానం మాకు దయచేసాం. నిరీక్షణ ఉంచాలనైనా, విశ్వాసం ఉంచాలనైనా, రాకడలో సమీపిస్తున్నది కనుక నా ప్రభు, మమ్మల్ని అందరినీ బలపరచడానికి రాత్రి సమయంలో మీరు వాడుకున్నారు మీ విధానం బట్టి. ప్రార్థన ద్వారాగా, విగ్రహాల ద్వారాగా, ప్రార్థన మరి శృతి ఆరాధన ద్వారాగా మీరు మయం పొంది ఉన్నారు, బాబును నిలబెట్టుకున్నారు. నీ కృపాని సన్నిధి వచ్చిన రాబోయే దినాల్లో బాబును బలపరిచి మీరు ఓడుకోండి నాయన.
అయా సహాయం ఇచ్చేయండి. ఇంకా మీ దాసులకు మంచి ఆరోగ్యం, మంచి జ్ఞానం, మంచి వివేకం దయచేసి మూడు సంఘాలు బ్రాంచీలు నాయన ఈ వర్తమానం వినే ప్రతి బిడ్డని దీవించి ఆదరించండి. మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా అభ్రవ్య విధంగా అయితే నాయన వంద సంవత్సరాల నిరీక్షణ ఉంచి చక్కటి కుమారుని కన్నట్టుగా మేము చూస్తున్నాం. 99 89 శారమ్మ కన్నది ఆయన అయ్యా 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 శ్రీ ధర్మాలు వణికిపోయినప్పటికైనా మీరు పూర్తి చేసి బిడ్డను కన్నట్టుగా మేము చూస్తున్నాం. ఈ వాక్యం వినే ప్రతి బిడ్డని దర్శించండి. చూసే దేవుడు, ఆలకించే దేవుడు, కోరికలు తీర్చే దేవుడు, ప్రతి వారిని బలపరిచే దేవుడు అని ప్రతి వారు ఉండడానికి సహాయం చేశారు. మీకు అందనాలు. మైక్ శబ్దం ద్వారా మీరు దాసులు ఇచ్చిన ప్రతి వాక్యాన్ని, ప్రతి మాట, ప్రతి హృదయంలో స్వచ్ఛుగాని ఆయన ప్రతి హృదయాన్ని బలపరచమని సహాయం చేయమని. రేపు శనివారం నాడు కృష్ణనగర్లో జరుగుతున్న ఉపవాస కూడికి కూడా అనేక మంది వస్తుండగా అనేక మంది ప్రజలు ఎండ దెబ్బ వడ దెబ్బ తగలకుండా వాహనాల మీద వచ్చే బిడ్డని వచ్చిన బిడ్డని బాగా దీవించి ఆశీర్వదించి అక్కడ కూడా మీ దాసులు కుటుంబాన్ని వాడుకోండి. మూడు సంఘాలు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి, బ్రాంచీలు జ్ఞాపకం చేసుకోండి. తిరిగి మా ప్రయాణంలో సహాయం చేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామంలో పెట్టినాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మలోని సహవాసం మనకిను భూలోకములున్న పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునిగాక, ఆమేన్. ప్రవేశ రక్తమే చిలువ రక్తమకే చేతికి ఎంత నాశనం ఏసునాం సంపూర్ణ విజయం కలుగునిగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు, సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.